భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఈరోజు ఏర్పడుతోంది. ప్రస్తుతం అది బలపడుతూ ఉంది. క్రమంగా అది ఈరోజు రాత్రి కల్లా కొంచెం దక్షిణ ఒడిశా దక్షిణ ప్రాంతానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర వైపుకు దగ్గరగా వస్తుంది. అయితే అది పూర్తిగా ఇంకా రాదు, ఇవాళ రేపటికల్లా అది బలపడుతూ అటు చేరుతూ ఉంటుంది. అందువల్ల ఈరోజు ఉత్తరాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడుగా బలమైన గాలులు కూడా వేస్తాయి. అరేబియా సముద్రంలో ప్రస్తుతం గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంది. ఈ గాలి క్రమంగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తూ ఈ సుడి, ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దగ్గరకు గాలి వెళుతోంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఏపీలో ఇవాళ గాలి వేగం గంటకు 20 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఈరోజు రాత్రి అయ్యే టైంకి ఈ గాలి వేగం మరింత పెరుగుతుంది. తెలంగాణలో కూడా గాలి వేగం గంటకు 15 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. కాబట్టి వాహనదారులు, రోడ్లపై వెహికల్స్లో టూ వీలర్స్పై వెళ్ళేవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ గాలి ఒక్కసారిగా వచ్చి దూసుకెళ్లేలాంటి గాలి వస్తుంది. ఈ పరిస్థితి ఉంది. దీనికి తోడుగా ఉష్ణోగ్రతలు అయితే కాస్త తగ్గినట్లు చెప్పుకోవాలి. ఈ రోజంతా తక్కువే ఉంటాయి. ఏపీ తెలంగాణలో మ్యాక్సిమం ఉష్ణోగ్రత 30 డిగ్రీస్ సెల్సియస్ దాకా ఉంటుంది. ఈరోజు ఎక్కువగా తూర్పు రాయలసీమ ప్రాంతంలో కొద్దిగా వేడి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా గాలి వల్ల ఎక్కడ ఒక్కపోతగా అనిపించదు. ఈ పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఈరోజు అయితే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పెద్దగా పడవు. కానీ ఈ ఉత్తర తెలంగాణ కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రాంతాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో కూడా ఈవినింగ్ టైంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అది పెద్ద ప్రభావం ఏమి ఉండదు. అయితే ఈరోజు అర్ధరాత్రి తర్వాత నుంచి ఈ కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కంటిన్యూగా రేపు తెల్లారి వరకు కూడా వర్షం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్.